హాయ్ ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ప్రకృతి ప్రకోపిస్తే ఆ ప్రళయం ఏ విధంగా ఉంటుందో. అయినప్పటికీ మనం ఎల్లప్పుడూ ప్రకృతితో పోటీ పడుతూనే ప్రతిరోజు ప్రకృతిని తారుమారు చేస్తూనే ఉంటాము. అయితే ఇటువంటి మూర్ఖపు పనుల వల్ల ప్రకృతి ప్రళయ రూపం దాల్చి మన అందరినీ అంతం చేసే రోజు ఎంతో దూరంలో లేకపోలేదు. మన నిరంకుశత్వం వల్ల ప్రకృతి మనల్ని అంతం చేసే సమయం దగ్గర పడింది. మనం తరచూ చేసే తప్పిదాల వల్ల భారీ నష్టాలను చవిచూస్తాం. అయినా మానవులమైన మనం మన చర్యల నుండి వెనక్కి తగ్గము. మొత్తం ప్రపంచంలో అత్యంతగా ప్రకృతిని మార్చే ప్రయత్నం చేసిన దేశం గురించి మాట్లాడితే ప్రపంచంలో చైనా పేరు ముందుగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు చైనాలో చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకున్నారు కూడా. అయినప్పటికీ చైనీయులు తమ తప్పులను పదే పదే పునరావృతం చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇటీవల చైనా తన ఎడారిలో 12 లక్షల కుందేళ్లను వదిలి వెళ్లిన విషయం మీకు తెలిసే ఉంటుంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికి సమస్యగా మారుతోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి తెలుసుకునే ముందు ఆస్ట్రేలియా గురించి కాస్త మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో జనసంఖ్య అస్సలు ఉండేది కాదు. కానీ బ్రిటిష్ వారు ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడ నివసించడం ప్రారంభించారు. బ్రిటిష్ వారు అక్కడ స్థిరపడినప్పటికీ ఆస్ట్రేలియాలో వారికి ఏదో వెలితి కలిగించే భావన ఉండేది. బ్రిటిష్ వారు తమ హోమ్ ల్యాండ్ కు చాలా దూరంలో నివసిస్తున్నారనే భావన వాళ్ళలో ఎప్పుడూ ఉండేది. దాంతో బ్రిటిష్ వారు తమ మాతృభూమి భావనను పొందడానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు కొన్ని కుందేళ్లను తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో వదిలేశారు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి బ్రిటిష్ వారు కేవలం 24 కుందేళ్లను మాత్రమే ఆస్ట్రేలియా అడవుల్లో వదిలారు. కానీ ఈ కుందేళ్ల పాపులేషన్ మాత్రం క్రమంగా పెరుగుతూ పోయింది. అయితే ఒకనొక సమయంలో ఆస్ట్రేలియాలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఇక్కడ మానవుల కంటే ఎక్కువ కుందేళ్లు కనిపించసాగాయి. మరియు దీనికి కారణం ఇక్కడ ఈ కుందేళ్లకు శత్రువులు ఎవరు లేరు. కుందేళ్లను వేటాడి చంపి తినే జంతువులు లేకపోవడంతో ఈ కుందేళ్ల సంఖ్య ఎంత వేగంగా పెరిగిందంటే కేవలం 24 కుందేళ్లు అతి కొద్ది సంవత్సరాల్లోనే క్రమంగా మిలియన్లుగా మారాయి. మరియు మిలియన్ల నుండి అవి వాటి సంఖ్యను బిలియన్లకు పెంచుకున్నాయి. అయితే దీనిని ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన అతిపెద్ద మమ్మల్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అని అంటారు. బ్రిటిష్ వారు కేవలం 24 కుందేళ్లను మాత్రమే ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కానీ కొన్ని సంవత్సరాలలో ఈ కుందేళ్లు పునరుత్పత్తి ద్వారా వాటి జనాభాను పెంచుకున్నాయి. ఒకనొక సమయంలో ఆస్ట్రేలియాలో కుందేళ్ల ఈ జనాభా 10 బిలియన్లకు చేరుకుంది. కుందేళ్లు ఇంత వేగంగా రీప్రొడక్షన్ చేయగలవని ఎవ్వరూ అనుకోలేదు. ప్రతి సంవత్సరం ఈ కుందేళ్లు తమ పరిధిని 80 మైళ్ళు పెంచుకుంటున్నాయి. మరియు కాలక్రమేణా ఈ కుందేళ్లు ఆస్ట్రేలియాలోని ప్రతి నగరానికి, ప్రతి గ్రామానికి, ప్రతి మూలకు వ్యాపించాయి. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు కుందేళ్ల పురోగతి ఎంత వేగంగా జరుగుతుందో అండ్ అది ఎంత ప్రమాదకరమో. అయితే ఆస్ట్రేలియాలో కుందేళ్ల సంఖ్య ఇంత భారీ మొత్తంలో పెరిగినప్పుడు శాస్త్రవేత్తలు ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక ఉపాయం కనుగొన్నారు. శాస్త్రవేత్తలు వైసోమా వైరస్ యొక్క పూర్తి బయోలాజికల్ స్టడీ చేశారు. ఆ సమయంలో ఈ కుందేళ్ల సంఖ్యను తగ్గించడానికి ఆస్ట్రేలియాలోనే కాకుండా అనేక ఐరోపా దేశాలలో కూడా బయోలాజికల్ వెపన్స్ను ఉపయోగించారు. ఈ విధంగా ఈ కుందేళ్ల జనాభా వేగంగా తగ్గడం ప్రారంభమైంది. ఈ కుందేళ్ల పాపులేషన్ 100% నుండి 1% తగ్గింది. కానీ ఈ 1% కుందేళ్లు ఈ వైరస్కు విరుగుడుగా తమలో రెసిస్టెన్స్ అభివృద్ధి చేసుకున్నాయి. అంటే అవి వాటిలో ఈ వైరస్తో పోరాడటానికి రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేశాయి. దాంతో ఈ వైరస్ ఈ కుందేళ్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో వాటి జనాభా మళ్ళీ పెరగడం మొదలైంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చైనా విషయానికి వస్తే చైనా 12 లక్షల కుందేళ్లను తమ డెసర్టులో వదిలేసింది. దీన్ని బట్టి మనమంతా అంచనా వేయవచ్చు ఈ కుందేళ్ల పాపులేషన్ రాబోయే కాలంలో ఏ స్థాయిలో పెరగబోతుందో. ఫ్రెండ్స్, ఇప్పటికే చైనా చాలాసార్లు తప్పులు చేసింది. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పేరుతో చైనాను మార్చేందుకు చైనాకు చెందిన ఓ నాయకుడు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీని కింద వ్యవసాయంలో సంస్కరణలు తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో వ్యవసాయానికి హాని కలిగించే అంశాలన్నింటినీ రూపుమాపాలని నిర్ణయించి అందులో మొదటి టార్గెట్గా పిచ్చుకను ఎంచుకున్నారు. ఇప్పుడు ఇండియాలో అక్కడక్కడ కనిపించే పిచ్చుక పక్షిని చైనా ప్రజలు చంపడం ప్రారంభించారు.
పిచ్చుక నేలపైకి రాకుండా ఉండేందుకు చైనా ప్రజలు పిచ్చుకను చూడగానే పాత్రలు కొడుతూ భారీ శబ్దాలను క్రియేట్ చేసేవారు. దాంతో ఎక్కువసేపు ఎగరడం వల్ల అలసిపోయి నేలపై పడినప్పుడు పిచ్చుకలను కాల్చి చంపేసేవారు. ఈ పనికి చైనా నాయకులు ఇక్కడి ప్రజలకు రివార్డులు కూడా ఇచ్చేవారు. నిజానికి ఈ పక్షుల కారణంగా పొలాల్లో భారీగా పంట నష్టం వాటిల్లుతుందని. చైనా ప్రజలు పక్షులను నాశనం చేశారు, కానీ ఈ పక్షులు ధాన్యాలను తినడమే కాకుండా కీటకాలు సాలెపురుగులను కూడా తింటూ ఉండేది. అయితే చైనీయులు ఈ పక్షులన్నింటినీ చంపివేయడంతో కీటకాల సంఖ్య భారీగా పెరిగింది, మరియు ఈ కీటకాలలో మిడతల సంఖ్యనే అధికం. ఈ మిడతల గుంపులు చైనాలోని పంట పొలాలలో భారీ నష్టం చేకూర్చడం ప్రారంభించాయి. నిజానికి చెప్పాలంటే పిచ్చుకలను చంపడం చైనా చేసిన పెద్ద తప్పిదం. అయితే మిడతల కారణంగా చైనా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. క్రమంగా చైనాలో కరువు కాటకాలు సంభవించడం ప్రారంభమయ్యాయి. దీనివల్ల లక్షలాది మంది ఆకలి చావులకు గురయ్యారు. పిచ్చుకల మరణం కారణంగా చైనా ఫుడ్ చైన్ సిస్టమ్ పూర్తిగా అసమతుల్యంగా మారింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కుందేళ్లను పెంచినప్పుడు అవి చాలా వేగంగా పునరుత్పత్తి చేస్తాయి, మరియు అవి తినడానికి ఎక్కువ వస్తువులు కూడా అవసరం, మరియు అవి వాటి చుట్టూ లభించే చెట్లు మొక్కలు గడ్డి మొదలైన వాటిని తింటాయి. చెట్లు మొక్కలు గడ్డి ఎక్కువగా తినడం వల్ల నీరు నేలపై పడినప్పుడు ఆ ప్రదేశాల్లో శాండ్ కట్ అవుతుంది. సో శాండ్ కట్ అవ్వడం కారణంగా నీళ్ళ యొక్క సారం పూర్తిగా తగ్గిపోతుంది. కుందేళ్ల సంఖ్య ఎక్కువగా పెరిగితే అవి మొత్తం పొలాలను నాశనం చేయగలవు, మరియు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి దృశ్యాలే అప్పట్లో కనిపించాయి. ఈ సమస్యను ఎదుర్కొనటానికి ఆస్ట్రేలియా జీవ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా పూర్తిగా కుందేళ్లను నియంత్రించలేకపోయారు. దాంతో ఆస్ట్రేలియాలో కుందేళ్ల సంఖ్య మరోసారి పెరిగింది. ఎందుకంటే ఈ వైరస్తో పోరాడటానికి తమలో రోగనిరోధక శక్తిని పెంచుకున్న 1% కుందేళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. చైనీయులు తమ దేశ ఏడారిలో 12 లక్షల కుందేళ్లను విడిచిపెట్టారు. సాధారణంగా కుందేళ్లు చెట్లు మరియు మొక్కల వేర్లను తినడానికి ఎల్లప్పుడూ భూమిని తవ్వుతాయి. అధికంగా కుందేళ్లు రూట్ వెజిటేబుల్స్లను తినడానికే ఇష్టపడతాయి. అయితే ఈ వేర్లను తినడానికి కుందేళ్లు భూమిలో రంధ్రాలు కూడా తవ్వుతాయి. చైనా కుందేళ్లను ఏడారిలో విడిచిపెట్టినప్పుడు కుందేలు ఈ ఇసుక భూమిలో రంధ్రాలు తవ్వడం ప్రారంభించాయి. మరియు ఇంతేకాదు, కుందేలు తన మలం ద్వారానే తినే విత్తనాలను కూడా చైనీస్ డెసర్ట్ లో వ్యాప్తి చేయడం ప్రారంభించాయి. దాంతో చైనా ఏడారి ప్రాంతాలు మళ్ళీ ఆకుపచ్చగా మారడం ప్రారంభించాయి. చైనా 12 లక్షల కుందేళ్లను చైనాలో విడిచిపెట్టింది. ఎందుకంటే కుందేళ్లను వదలడం ద్వారా ఇసుక ఏడారి ప్రాంతాలు మరలా పచ్చగా మారతాయని చైనా యొక్క నమ్మకం. అయితే ఈ పరిస్థితుల్లో చైనా యొక్క ఈ ప్రణాళిక పూర్తిగా సరైనది. దీని ద్వారా వారు తమ ఏడారి ప్రాంతాలను పచ్చదనంగా మారుస్తున్నారు. చైనాలోని ఏడారి ప్రాంతం రోజురోజుకు విస్తరిస్తున్నందున చైనా ఏడారిగా మారకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నందున చైనా తన ఏడారి భూమిలో కుందేళ్ల ద్వారా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలనుకుంది. ఈ విధంగా చైనా లోపల చైనా రీఫార్మింగ్ జరుగుతోంది, మరియు ఇక్కడ వ్యవసాయం కూడా పెరుగుతోంది. అదే సమయంలో చైనా ప్రజలకు కూడా ఈ కుందేళ్ల నుంచి కుందేళ్ల మాంసాన్ని తినడానికి లభిస్తుంది. ఫ్రెండ్స్, చైనా ప్రజలు కొందరు మాంసాన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. కావున ఈ విధంగా ఒకవైపు చైనా లాభపడుతుంటే మరోవైపు ఆస్ట్రేలియాలో మాదిరిగానే చైనాలో కుందేళ్ల జనాభా పెరుగుతోంది. కావున అధిక సంఖ్యలో కుందేలు ఉండడం వల్ల చుట్టుపక్కల వృక్షజాలం దెబ్బతింటోంది. సో ఎప్పుడు కూడా ప్రకృతితో ఆటాడకూడదు, అది మనకే ప్రమాదకరం. ఒక విధంగా చైనా కుందేళ్ల ద్వారా బెనిఫిట్ పొందుతుంటే మరో విధంగా దాని నష్టాన్ని చెవిచూడవలసి వస్తోంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? చైనా చేసిన ఈ పని కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.